ఆర్యాపురా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును భ్రష్టు పట్టించారని పేపర్ మిల్లు ముయించడానికి చూస్తున్నారని తమ ప్రభుత్వం మీద నాయకుల మీద రూరల్ ఎమ్మెల్యే గోరంట బుజ్జయ్య చౌదరి చేసిన ఆరోపణలు సమంజసం కాదని వైసీపీ రాజమహేంద్రవరం సిటీ అధ్యక్షుడు వాడప శ్రీహరి విమర్శించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోరంట్ల వ్యాఖ్యలు బ్యాంకు డిపాజిట్లను గందరగోళపరిచేలా ఉన్నాయని మండిపడ్డారు. టీడీపీకి చెందిన వ్యక్తి చైర్మన్గా ఉన్న గత పాలకవర్గం చేసిన తప్పిదాలపై టీడీపీ ప్రభుత్వమే 51 విచారణకు ఆదేశించడం నిజం కాదా అని ప్రశ్న ంచారు. ఇక పేపర్ మిల్లులో 27% వాటాలను తెగనమ్మి 47 కోట్లకు బేరం కుదుర్చుకోవడంలో గోరంట్ల పాత్ర ఉండడం నిజం కాదా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల 2 సంస్థలు నష్టపోయాయని పేర్కొన్నారు. తమ పార్టీ యువ ఎంపీ మార్గాని భరత్రామ్ హయాంలో 6 నెలల్లో రాజమండ్రి రూపురేఖలు మారనున్నాయని అడప శ్రీహరి అన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ తీసుకువచ్చిన ఘనత కూడా ఎంపీ భరత్కే దక్కుతుందన్నారు. నన్ను పార్టీ నియమించాక ఇది మా మొదటి ప్రశ్న. నన్ను ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే బౌరణీయులు గవర్నర్ ఉచ్చ చౌదరి గారు కొన్ని సమస్యల మీద విమర్శలు చేశారు, దాని మీద కులంకషంగా పార్టీ స్టాండ్ కానీ నిజ నిర్ధారణ కానీ మీ ద్వారా ప్రజలకు తెలియాలన్న ఆలోచనతో మీ అందరినీ కలుసుకొని ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం అనేది, దీని మీద ఆయన చేసిన ఆరోపణలన్నీ కూడా వాళ్ళు హయాంలో జరిగిన తప్పుల్ని మాగడ్డ చూపిస్తూ మేము చేస్తున్న అభివృద్ధి పేరు మేము చేస్తున్న అభివృద్ధిని వేరే మార్గంలో చూపిస్తూ ఆయన చేసిన ఆరోపణలన్నీ కూడా నిరాధారం, దానికి ఎటువంటి కూడా ఆధారాలు లేకుండా మా నాయకుడు ఏదైతే టీకే చేస్తున్న ప్రజల కోసం చేస్తున్న ఉద్యమం నదీ కాలుష్యం మీద ఆయన ప్రజల కోసం చేస్తున్నాడు, ఆయన కోసం కాదు మా పార్టీ కోసం కాదు చేస్తున్నాడు. ప్రజలకు మేలు జరగాలని, వాళ్ళ ఆరోగ్యం బాగుపడాలని, స్థితిగతులు బాగుపడాలని ఆయన చేస్తున్న ఉద్యమాన్ని ఈయన పెత్తందారీ వ్యవస్థని ఏపీపీఎంఎల్స్ యాజమాన్యానికి వంతు పాడుతూ తన వంతు ప్రయత్నంగా ఏదైతే గత 30 సంవత్సరాలుగా ఆయన కాపు కాసుకుంటూ వస్తున్నాడో ఆ ప్రయత్నాన్ని కొనసాగించే దిరిగా ఈరోజు మా నాయకుల మీద ఊరు ప్రజల మీద ఆయన దాడి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు నిగ్గు తేల్చాలని మా యొక్క ప్రయత్నంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము మా నాయకులు ఈరోజు మీ ముందు రావడం జరిగింది. మొట్టమొదట వలగరగా కాకుండా స్మూత్గా అందంగా చాలా చక్కగా మీకు వివరించారు. మిమ్మల్ని విమర్శించడం కంటే కూడా మీకు హితబోధం చేసినట్టు చెప్పారు. ముచ్చే చౌదరి గారి విషయానికి వచ్చినప్పుడు మేము అందరం చాలా గౌరవిస్తాం. కారణంటే 5 సార్లు ఏ ఒక్కలైనా సరే తగ్గడంటే అది సాధ్యం కాదు, అసాధ్యం అనమాట. 5 సార్లు నెగ్గారంటే ప్రజలు అందరం ఎక్కించారంటే అది ఎంత మీకు ఒక మంచి పేరు ఉంటే చేస్తారు. మేము కూడా అదే భావిస్తున్నాం. అంటే ఇప్పుడున్న రాజకీయాలు వేరు, మీ టైంలో ఉన్న రాజకీయాలు వేరు. మీ టైంలో ఉన్న రాజకీయాలన్నీ కూడా చాలా హుందాగా గౌరవంగా చక్కగా నడిచినటువంటి రాజకీయాలు. కాలక్రమాన్ని బట్టి అదే కోవలం మేము వెళ్తామని చెప్పేసి ఇప్పుడు ఇవాళ బయలుదేరినట్టుగా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే కాలాన్ని బట్టి మారాలనుకున్నట్టు మీరు ఏమైనా మారేరా రాకపోవడం అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా నేను ఇంతలా మాట్లాడతానని నేను అనుకోలేదు, లేకపోతే నేను ఉండిపోదు. ఎందుకంటే ఆయన మొట్టమొదటి ప్రెస్ మీటే మీకు ఎక్కడ కావాలో అక్కడ కానీ స్మూత్గా. కానీ ఒకటి చెప్పేది ఏంటంటే పచ్చగా లోపంతా పచ్చగా ఉన్నట్టుగా రాజమండ్రి ఎంపీ గారు చేస్తున్నటువంటి డెవలప్మెంట్, ఆయన పడ్డ శ్రమ, నిరంతరం యువకుడు ముసలాడు ఎట్లా పోలేదనుకోవచ్చు, నిరంతరం రాత్రి ఎప్పుడు పడుకుంటాడు కలదో, తెల్లారి ఎప్పుడు లేదు కలదో, ఆ ఢిల్లీ వెళ్ళాలన్నా ఒక రోజు ఫ్లైట్ ఎక్కేస్తారు మళ్ళీ అమ్మటి వచ్చేస్తారు, రాజమండ్రి ఎవడన్నా కొనుక్కొని వెళ్ళిపోతాడేమో, లేకపోతే వీడికని ఏమైనా ఇక్కడున్న ఎమ్మెల్యేలు వాళ్ళు అవినీతి చేసేస్తారేమో అని చెప్పేసి ఆలోచించి చేస్తుంటాం. ఇక్కడున్న ఎమ్మెల్యేలు అంటే మీ పచ్చకాయల ఎమ్మెల్యేలు. అంచేత మీకు ఇప్పుడు కాలక్రమాన్ని బట్టి మారేదా, మీ విధానం ఎలా కొనసాగిస్తారంటే మేము ఎదురుదాడికి తిరగక తప్పదు. ఎందుకంటే మిమ్మల్ని పెద్దవాళ్ళుగా, ఎందుకంటే
చంద్రబాబు నాయుడు గారి కంటే పెద్ద మీరు. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే చక్రం తిప్పారు. అలాంటి చక్రం తిప్పిన మీరు పేపర్ మిల్లు కూడా ఒక చక్రం తిప్పారు. ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పారు మాట, ఆ రోజు గవర్నమెంట్ తో లింకప్ అయి ఉంటుంటే ఈ రోజున పోరాటం విశ్వేశ్వరరెడ్డి గారు పోరాటం చేయవలసినటువంటి అవసరం లేదు. గవర్నమెంట్ ఏ రకంగా చేస్తారు చేస్తారు, కానీ రాజమండ్రిలో ఇంత డెవలప్మెంట్ చూస్తూ ఉంటే ఏ ఇక్కడ చూసినా సరే డెవలప్మెంటే డెవలప్మెంట్ కనపడుతూ ఉంది. ఇది పదవి విరమణ అయ్యేటప్పటి కల్లా మీరు ఈ 5 సంవత్సరాలని అంటే 5 టర్మ్లు 25 సంవత్సరాలు మీరు చేసినటువంటి పరిపాలనలో చేసినటువంటి డెవలప్మెంట్ ఎంత ఉందో ఈ 1 సంవత్సరంలో ఈ 1-5 సంవత్సరాల్లో చేసిన డెవలప్మెంట్కి దానికి సమతూకంగా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అవినీతి గురించి మాట్లాడితే మరి 25 సంవత్సరాల నుంచి ఏం జరిగింది? మీరు ప్రజల కోసమే మీరు పూర్తిగా ఉన్నారా, లేకపోతే డెవలప్మెంట్ చేసే దాంట్లో మీకు ఏమైనా భాగస్వామ్యం ఉందా లేదా మీరు ఆలోచించుకోండి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు పెట్టినటువంటి మీరు ప్రెస్ మీట్ అర్జెంటుగా హైదరాబాద్లో పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఆయపురం బ్యాంక్ గురించో లేకపోతే అవినీతి గురించో డెవలప్మెంట్ ఆగిపోయిన దాని గురించి పెట్టలేదు. పేపర్ మీద వారు మీతో పెట్టించారు ఒక ప్రెస్ మీట్. ఆ పెట్టించిన ప్రెస్ మీట్ ఏంటంటే మా పేపర్ మీదకి ఏమైనా ఇబ్బంది కలుగుతేమో నువ్వు పెట్టలే వాడు అంటే డైరెక్ట్గా పెడితే బాగోదని అన్నీ తడుముకుండా వచ్చి పెడతా ఉన్నారు. మీకు కనపడలేదా బాత్రూమ్ నుంచి వచ్చేటటువంటిది మీరు ఏ దూరంగా ఉన్నటువంటి కార్యాలు చేస్తున్నారు? రాజమండ్రిలో ఉన్నటువంటి ఏదైతే మలమూత్రం చేసినటువంటి అంతా కూడా తీసుకెళ్ళి అక్కడ కలుపు అక్కడ వేసేస్తున్నారు. మీరు ఏ దూరంలో మీరు వేయించుకుంటున్నారా పేపర్ కనుకరా? మీరు 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సంవత్సరకాలంలో అన్నింటిలో కూడా ఎక్కడ పేపర్ మీద గుర్తురాదా? అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెడతానని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్పుడు వస్తున్నారు, అది ఎందుకు పెట్టలేదు? అంటే మీ డెవలప్మెంట్ ఏంటి? అసలు ఇన్ని సంవత్సరాలుగా మీరు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ 5 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు అక్కడ రాజమండ్రిలో, ఉన్నారా లేదా తెలియదు, ఉన్నట్టు తెలియదు లేనట్టు తెలియదు. ఎందుకంటే అక్కడ ఇలాగా జనసేన మీ పుత్రులు భాగంగా మీరు అడగని కలిసి జనసేన కానీ అక్కడ టికెట్ ఇస్తే మళ్ళీ రాజమండ్రి రావాల్సి ఉంటుంది అని చెప్పేసి రాజమండ్రి ముందు మళ్ళీ మాట్లాడుతున్నారా? ఏదో ఆలోచన చేసుకోండి. పేపర్ మిల్లు పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్గా మేము భావిస్తున్నాం. ఈ ప్రెస్ మీట్ మేము కార్మికులకు వ్యతిరేకం కాదు, ఎందుకంటే ట్రేడ్ యూనియన్ మాకు కార్మిక యూనియన్లు అక్కడ కూడా ఉన్నాయి. కాకపోతే మీరు ఒకటి మాత్రం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కేవలం అక్కడ ఏదైతే మురికి నీరు కానివ్వండి లేకపోతే ఈ కలుషితమైనటువంటి పేపర్ మిల్ నుంచి వచ్చేటటువంటి కెమికల్స్ కానివ్వండి ప్రజలకు హాని కలిగిస్తున్నాయో దాని మీద ఆయన కూడా పార్టీ పరంగా పోరాటం చేయలేదు. విశ్వేశ్వరరెడ్డి కూడా తన తన పర్సనల్గానే అందులోంచి వచ్చి చేస్తున్నారు. పార్టీ పరంగా పోరాటం చేస్తే మేము గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి అది వేరేగా ఉంటుంది. అంచేత తన పేపర్ మిల్లో పనిచేశాడు తల్లి పుట్టిన మేనమామ గారికి అని చెప్పేసి ఆ పేపర్ మిల్లో ఏదైతే జరుగుతుందో అవన్నీ కూడా బయటపెట్టారు. బయటపెట్టిన దానికి మీరు బాధపడుతున్నారా లేకపోతే అక్కడ కెమికల్స్ కలలేదని చెప్తున్నారా? ఏంటి చెప్పండి, మీరు కెమికల్స్ కలలేదంటే కలలేదని చెప్పండి, పొరకు ఆపేద్దాం లేదా మేము స్వయంగా రెండు అక్కడ చేపడతాం. ఏంటంటే ఇది రాజమండ్రి ప్రజలు మంచిది కాదు, ఎక్కడో గరగర వేస్తున్నటువంటి గోదావరి అంతా అక్కడి నుంచి స్వచ్ఛంగా వస్తుంటే రాజమండ్రిలో ఇలాంటి కలుషితమైనటువంటి వ్యవహారం చేస్తూ ఉంటే ఏంటి పద్ధతి? పేపర్ మిల్లు కుమ్మగా అసలు మీరు మరి మీ అంటే గని కృష్ణ గారు వచ్చి మీరు చేస్తున్నది మంచిపోయి అన్నారు, మరి ఆయన మీరు ఏమంటారు? అలాగే ఆయనతో కూడా చాలా మంది వచ్చారు మాజీ కలెక్టర్ కానీ ఇంకోటి కానీ అందరూ వచ్చారు చాలా మంది, ఒకరిద్దరు తప్ప పదవిలో ఉన్నోడు తప్ప పార్టీ వాళ్ళు అందరూ వచ్చారు. అంటే వాళ్ళు వచ్చినటువంటిది తప్పంటారా, ఆయన చేస్తున్నారు తప్పంటారా? లేదా మీరు ఇచ్చినటువంటి పేపర్ మీద యాజమాన్యాన్ని పెట్టించినటువంటి ప్రెస్ మీట్గా భావించాలా మేము?